అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. సివాల మీకు నీకోసం హెచ్ఎండిఏ కార్నర్ బిల్డింగ్ తీసుకొచ్చాను. ఇది కార్నర్ బిల్డింగ్, స్పెషాలిటీ ఏంటంటే ఇది హెచ్ఎండిఏ. సో ఎవరికైతే హెచ్ఎండిఏ డాక్యుమెంట్ కావాలి, లీగల్గా ఎవ్రీథింగ్ క్లియర్గా ఉండాలి, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే లోన్ కావాలి అనుకునే వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయండి. ఇది హెచ్ఎండిఏ కాబట్టి ఎనీ బ్యాంక్లో మీరు లోన్కి వెళ్ళచ్చు. లోన్స్ చాలా ఈజీగా వస్తాయి, డాక్యుమెంట్ వైజ్గా మీకు చాలా క్లియర్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి బిల్డింగ్ అనేది ఈ స్టేజ్లో ఉందండి. దాదాపుగా మీకు పెయింట్స్ అనేవి అయిపోతున్నాయి, లోపల గ్రానైట్ వర్క్ అని ఎవ్రీథింగ్ అయిపోయింది, రెడీగా ఉంది. మీకు లోన్ అయిపోయే లోపల 30 to 45 days లోపల మీకు బిల్డింగ్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో బిల్డింగ్ ప్రస్తుతానికి ఈ స్టేజ్లో ఉంది. ముందు బిల్డింగ్ యొక్క లొకేషన్ చూపిస్తాను మీకు నేను. ఇది నాగారం నుండి కీసర వెళ్ళే రోడ్డు, ఈసీఎల్ నాగారం నుండి కీసర వెళ్ళే రోడ్డు. ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ రాంపల్లి ఎక్స్ రోడ్, ఇది రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే మనకి ఈ ప్రాపర్టీ అని వస్తుంది. ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ నుంచి ప్రాపర్టీ అనేది 1 కిలోమీటర్ దూరంలో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి ప్రాపర్టీ అనేది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. రాంపల్ ఎక్స్ రోడ్ నుంచి మనకి ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఇది 1 కిలోమీటర్, దాదాపుగా రాంపల్ ఎక్స్ రోడ్ నుంచి 2 కిలోమీటర్లు అనుకోండి. సింపుల్ చెప్పాలంటే రాంపల్ ఎక్స్ రోడ్ ఈసీఎల్ నుండి మీకు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ప్రాపర్టీ యొక్క లొకేషన్ అన్నమాట. ఇప్పుడు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేవి చెప్తాను మీకు నేను. సో ప్రాపర్టీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి, వెస్ట్ ఫేసింగ్ కార్నర్ హౌస్. ఇది స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 127 స్క్వేర్ యార్డ్స్, 127 గజాలు. డైమెన్షన్ వచ్చేసి మీకు 30x38 డైమెన్షన్, 30x38 డైమెన్షన్, దాదాపుగా మీకు 2200 SFT వస్తుంది, 2200 SFT. ఇంటి ముందున్న రోడ్డు, ఇంటి పక్కన రోడ్డు, రెండు రోడ్లు కూడా మీకు 40 ఫీట్ రోడ్స్. ప్రైస్ చాలా మంచి ప్రైజు, 88 lakh rupees ఓన్లీ, 88 లక్షల రూపాయలు మాత్రమే. సో గమనించండి, హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది. సపోజ్ ఇది ప్లాట్ అనుకుంటే ఏదైతే ఫేసింగ్ ఉంటుందో ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఉంది, ఏదైతే కార్నర్ ఉందో కార్నర్ వచ్చేసి మనకి సౌత్ ఉంది, వెస్ట్ సౌత్ కార్నర్. సో ఫ్రంట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ మనకి 30 ఫీట్లు ఉంది ఫ్రంట్ ఫేసింగ్, లోపలికి డెప్త్ వచ్చేసి మనకి 38 ఫీట్ ఉంది, 38 ఫీట్లు ఉంది. ఇంటి ముందున్న రోడ్డు వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి, 40 ఫీట్ల రోడ్డు. అదేవిధంగా ఇంటి పక్కన రోడ్డు కూడా ఏదైతే పక్కన రోడ్డు ఉందో కార్నర్ బిట్ కాబట్టి ఈ రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు. ఇది మొత్తం బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, డూప్లెక్స్ హౌస్. దాదాపుగా 2200 SFT వస్తుంది మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ప్రైస్ వచ్చేసి 88 lakh rupees ఓన్లీ, 88 లక్షల రూపాయలు మాత్రమే. 88 lakhs బడ్జెట్లో డూప్లెక్స్ హౌస్ హెచ్ఎండిఏలో కార్నర్ బిట్ ఉంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇది బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ అండి. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి, డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బిల్డింగ్ యొక్క వీడియో వస్తుంది, వీడియో చూడండి, నచ్చితే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది కార్నర్ బిట్, ఇది గమనించండి ఏ విధంగా ఉందో, వెస్ట్ ఫేస్ కార్నర్ బిట్. ఇది ఇటువైపు రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్, ఇంటి ముందు రోడ్ వచ్చేసి కూడా మనకి 40 ఫీట్ రోడ్. ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా, హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది. సో ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి ఒకసారి ఏ విధంగా ఉందో. దాదాపు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది ర్యాంప్, ర్యాంప్ మొత్తం గ్రానైటే. ఇది పార్కింగ్ ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ చుట్టూ కూడా టైల్ మంచి బ్యూటిఫుల్గా ఇచ్చారు. గేట్ దిమ్మలతో సహా ఎవ్రీథింగ్ గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగిందండి, గల్లీల్లో కూడా. ఇది హాల్, ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్. ఇటువైపు ఒక డోర్ ఉంది,
ఇటువైపు మనకి కిచెన్ వస్తుంది. ఈస్ట్ డోర్ ఇది. సో చూసుకోండి, కిచెన్ అండ్ బాటం ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది. కిచెన్ టాప్ గ్రానైట్ ఇది. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. మరొకసారి హాల్. ఇవి స్టెప్స్. ఈ 3 BHK హౌస్ ఒక బెడ్రూమ్ కింద వచ్చింది. ఇది ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్. ఇటువైపు కార్నర్కి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. ఇది టైల్ యొక్క హైట్ గమనించండి, ఎక్కడ దాకా ఉందో. మరొకసారి హాల్. స్టెప్స్ గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు హాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది పైన లివింగ్ ఏరియా. ఇది ఇటువైపు బాల్కనీ వస్తుంది. ఇది పూజ గది. పూజ గదిలో టైల్స్ వేస్తున్నాం చూడండి. వెంటిలేషన్ కూడా డైరెక్ట్గా ఉంది. బెడ్రూమ్ నెంబర్ 2 ఇది. ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్. ఇటువైపు కార్నర్కి వస్తే అటాచ్ వాష్రూమ్. ఈ విండో బయటికి ఎక్స్పోజ్ అవుతుందండి. సో వెంటిలేషన్ బాగుంటుంది, రోడ్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఇటువైపు చిన్న గ్యాప్ ఇచ్చారు. సో హ్యాండ్ వాష్ కానీ యూటిలిటీ ఏరియా కానీ వాడుకోవచ్చు దీన్ని. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇది స్టెప్స్ కూడా మీకు ఈ విధంగా పైకి ఉన్నాయి. మరొకసారి లివింగ్ ఏరియా. ఫైనల్గా బెడ్రూమ్ నెంబర్ 3. ఇది అటాచ్ బాత్రూమ్. టైల్ ఒక హైట్ గమనించండి, ఇక్కడ దాకాలో. ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ కేస్ మరొకసారి చూడాలంటే డిస్క్రిప్షన్లో చూడండి. థ్యాంక్ యూ.